సో ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఇప్పుడు కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ పట్ల ఎట్లా ఉండబోతుంది బీజేపీ యొక్క వ్యవహార శైలి? బీజేపీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి 200% బీజేపీ మోడీ 200% వీఆర్ ఫర్ ది డెవలప్మెంట్. అది పద్ధతిగా ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏ ఇచ్చిన ప్రామిస్ ఇచ్చిన ఫండ్స్ కాకుండా ఏం త్వరితగతిన ఏం చేయాలి. ఇప్పుడు ఒక్కొక్కటి డిలే కారణాలు కూడా ఉన్నాయమ్మా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిలేకి ఎవరు కారణం? వైజాగ్ రైల్వే జోన్ డిలేకి ఎవరు కారణం? మీరే. తెలుగుదేశం గతంలో తెలుగుదేశం ఆ భువనేశ్వర్లో 4 రైల్వేలు కలుపుతామంటే అంగీకరించేస్తారు మీరు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఒక రాష్ట్రానికి ఇచ్చేసినా మళ్ళీ వెనక్కి తీయాలి. ఉన్న పేజీ చింపి తేవడం కాదు కదా, అది సిస్టమ్ లేట్ అయ్యింది. కడప స్టీల్ ప్లాంట్కి ఆ రోజు నువ్వు నీ మీడియాలో రాయించేసావు, అక్కడ సెలయేళ్ళు పరిగెడుతున్నాయి, కుందేళ్ళు పరిగెడుతున్నాయి, పురాతన ఉన్నాయని చెప్పి నువ్వు నీ మీడియాలో రాయించి కడపపై ఉక్కుపాదం మోస్తున్నారని. అంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో చూపించి ఏం రాతలయ్యా నేను నేను అక్కడే పెరిగాను కదయ్యా, జమ్మల మడుగులని పెరిగి ఏనాడు ఒక కుందేలిని చూడేది, ఒకసారి ఏం మాట్లాడతావు చంద్రబాబు అని అసెంబ్లీలో అడిగేశాడు. అది నోరు మూసుకున్నావు, దానికి నువ్వు అడ్డుపడ్డావు. పోలవరం నీ ఎమ్మెల్యే, నీ వీరభద్రం నీ ఎమ్మెల్యే, కదిరి ఎమ్మెల్యే, కదిరి ఎమ్మెల్యే నీకు మెడలో బోర్డు తగిలించుకొని 3000 కిలోమీటర్లు ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా సైకిల్ యాత్ర చేశాడు. 2002-03 సైకిల్ యాత్ర చేస్తే వాడిని పిలిచి మందలించి నువ్వు పోలయాత్ర పోలవరం యాత్ర చేస్తావటయా నువ్వు, నీ ఇష్టమేనా అని చెప్పేసి అతని పార్టీ నుంచి తీశాడు. తీస్తే మళ్ళీ 2004 టికెట్ కూడా ఇవ్వాల, పార్టీ నుంచి పక్కన పెట్టి టికెట్ కూడా. 2004 అయినాక రాజశేఖర రెడ్డి మళ్ళీ పోలవరం ప్రాజెక్టు మొదలెడితే ఆ వీరభద్రం వెళ్ళి కాంగ్రెస్లో చేరాడు. నువ్వు అసో పోలవరానికి నువ్వే రాజశేఖర రెడ్డి మొదలెట్టే దాకా 9 ఏళ్ళు నువ్వు సీఎము, నువ్వు దాన్ని ఆలోచించలా. అప్పటిదాకా 9 ఏళ్ళు నువ్వు సీఎము కడపల గురించి ఆలోచించలా. రాజశేఖర రెడ్డి వచ్చేదాకా 9 ఏళ్ళు నువ్వు సీఎము, వైజాగ్ నీ పాయింట్ నీ కారణంగానే వెళ్ళింది. ఎర్రన్నాయుడు తోటి బోర్డు వేశారు కొత్త రైల్వే జోన్ని గుర్తించండి. ఆ రోజు 7 రైల్వే జోన్లు గురిస్తే ఆ రోజు కూడా వైజాగ్ రైల్వే జోన్ నీ ఎర్రన్నాయుడే చేయలే. సో అన్నిటికీ నువ్వే కారణం. ఇవన్నీ సర్దిద్దటానికే టైం పట్టి, ప్లస్ నీకు ఇచ్చిన డబ్బులను లెక్క చెప్పవు. 2 పోలవరానికి 2.5 రెట్లు ఎక్కువ బియ్యం కావాలి, సరే 2.5 రెట్లు ఎక్కువ ల్యాండ్ కావాలను. ఎందుకు కావాలయ్యా? 2003 2008 అదే ల్యాండు అదే మేధావులు ఇచ్చిన ఇంత ల్యాండ్ కావాలన్నారు, అది 5000 నుంచి 15700 వచ్చింది. నువ్వు గబుకు 2014 టప్పని 57800 కావాలన్నావు. ఎందుకయ్యా 57800 కోట్లు అంటే 2.5 రెట్లు ఎక్కువ భూమి కావాలి. ఎందుకు కావాలి ఆ 2.5 రెట్లు ఎక్కువ భూమి అని వివరణ అడిగితే అడుగుతుంది అథారిటీ, ఎందుకు 2.5 రెట్లు కావాలి, దానికోసం నువ్వు 33000 కోట్లు అన్నావు, కోట్లు అని చెప్పి నువ్వు 57 పెంచావు, ఎందుకు కావాలి అంటే సమాధానం ఇవ్వాలి. ఎప్పుడు ఇచ్చాడు తెలుసు సమాధానం? 2019 జనవరి 8 ఇచ్చాడు. ఎందుకు అంత డిలే? ఇప్పుడు ఇస్తే దీని గురించి మాట్లాడితే ఇదిగో పోలవరానికి వివరణ ఇస్తే అడ్డుకుంటుందని ఎలక్షన్ దీనిగా వాడుకోవాలి. ఇలాంటి దౌర్భాగ్యపు క్షుద్ర రాజకీయాలు తప్పితే నిజమైన డెవలప్మెంట్ ఆయనకి లేదు. నిజమైన డెవలప్మెంట్ ఆయనకి నిజమైన విజనే ఉంటే, నిజమైన డెవలప్మెంటే కనుక ఉంటే ఆయన అసలు విభజన జరిగేది కాదు. 9 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు నువ్వు ఇవన్నీ చూసుకుని 143 కేంద్ర సంస్థలు నీ దగ్గరికి వస్తే 143 సంస్థలని నువ్వు తెలంగాణలోనే పెట్టావు. ఒక్క సంస్థని అక్కడ వైజాగ్ అని కానీ విజయవాడ అని కానీ తిరుపతి అని కానీ రాజమండ్రి అని కానీ నువ్వు ఒక్క సంస్థను అక్కడ తీసుకురాలా, అన్నీ ఇక్కడే పెట్టావు. నీకు ఇదేదో నీ సంస్థానం అయిపోతే హైదరాబాద్ చుట్టూ నీ ఆస్తి నీ వంది మాదలు చూసి పెంచేసుకుని ఓహో ఇక్కడ రాజవ అనుకున్నావు. అది ఇక అంతే తప్పితే నీకు విజన్ లేదు. విజన్ ఉంటే అసలు ఆనాడే సమగ్రమైన, ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తున్నాడు, ఆ తప్పు ఇతని ద్వారా తగ్గించాలి, మార్పు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా మొత్తం అమరావతి చుట్టూ సెంట్రలైజ్ అయిపోతుంది, సెంట్రలైజ్ మళ్ళీ ఇక్కడ కూడా చేయాలి కదా, డీసెంట్రలైజేషన్ అన్ని జిల్లాలు డెవలప్ అవుతాయి. మళ్ళీ నువ్వు ఇక్కడ ఇచ్చేస్తే అతను తప్పది, అతను ఎందుకంటే అన్ని జిల్లాల్లో ఆస్తులు పెట్టుకోలేడు కదా, అందుకే ఇక్కడే ఉంటే ఇక్కడే మొత్తం తన సెటప్ అంతా ఏర్పరచు రాజేదిక మొత్తం అది ఆయన కోట నిర్మించుకుని ఆస్తులు గీసులు అక్కడ ఆ మూల నుంచి ఈ మూల దాకా మనయ్యి అనుకుంటానికి అది అందుకని ఒకే చోటు కావాలి. అది కూడా ఇప్పుడు మారుస్తాడు మా నాడు వచ్చినాక అక్కడే కాన్సన్ట్రేషన్ కావాలి అన్ని డెవలప్. జగన్ మీ వాడు అంటున్నారు అయితే మీరు జగన్ ఖచ్చితంగా ఎందుకని నమ్ముతున్నాం ఎందుకంటే జగన్ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని చదువుకున్నవాడు, ఎడ్యుకేటెడ్ 10 ఏళ్ళు అనుభవించాడు, ఒక టక్కర్ని రాగానే అప్పలంగా ఎగిరి తంతి గాలిబుడ్లో పడ్డట్టు పడదా,
అనేక పడ్డాడు, పాదయాత్రలు చేశాడు, మెచ్యూరిటీ. మరి ఆయన మీద నా అవినీతి ఆరోపణలన్నీ మోడీ గారు కూడా చేశారు. ఇంతకుముందు 2014 వచ్చినప్పుడు వారి మీద విమర్శలు చేశారు. ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అది అది కోర్టు చూసుకునే కార్యక్రమం చూసుకుంటుంది. అది ఇప్పుడు అతని సీఎంగా అవకాశం ఇచ్చారు. ఆ సీఎంగా ఇచ్చిన అవకాశం నిజంగా ప్రజల మనస్సు దోచుకునేలా రాష్ట్ర అభివృద్ధిని సిన్సియర్గా చేస్తాడో నమ్మకం ఉంది. బీజేపీ ప్రభుత్వంతో విరోధాలు పెట్టుకుని చంద్రబాబు లాగా పక్కోడితోటి విరోధం, పయ్యోడితోటి విరోధం, ఎదిరింటోడితోటి విరోధం, రచ్చ రచ్చ రచ్చ. చంద్రబాబు ఉన్నంతకాలం రాష్ట్రానికి అది ఎందుకంటే పెద్దలు అన్నారు, పోరు నష్టం పొందు లాభం. ఎక్కడైతే పోరు పోరు ఉంటుందో అక్కడ అన్ని అరిష్టాలే జరుగుతాయి. ఎక్కడ అందుకనే పోరు నష్టం పొందు లాభం అన్నారు. ఈ చంద్రబాబు ఉన్నంతకాలం ఈ రచ్చ రచ్చ పోరు పోరు, వాడితోటి పోరు, వీడితోటి పోరు, వాడితోటి, ఎంతసేపు ఈ గొడవలు చేస్తూ గొడవలు సృష్టిస్తూ బతికే బాపతాయి. కనుక అతను ఆ పోరు లేకుండా ప్రశాంతంగా దివ్యంగా భవ్యంగా ఒక పొందుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి సహకరిస్తాడు. బీజేపీ అంత కేంద్రం అంతకన్నా రెట్టింపు సహకరిస్తుంది. బీజేపీ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు తెలంగాణలో 6 నెలల క్రితం ఏమనుకున్నారు, ఇప్పుడేమోయిందో అదే పరిస్థితి. కాకపోతే ఇక్కడ మళ్ళీ ఎలక్షన్ టైం ఉంది కనుక బై ఎలక్షన్స్ వస్తాయి కదా, బై ఎలక్షన్స్ వస్తాయి. లేకపోతే జిల్లాలు డివిజన్ ఎమ్మెల్యే ఇది ఉన్నాయి కదా, కాన్స్టిట్యున్సీస్ విభజన ఉంది కదా, అది ఇంకా పెండింగ్లో ఉంది. అది అయినప్పుడు వస్తాయి కదా, అప్పుడు చూపిస్తాం. ప్రజల్లో మాకు ఇప్పుడు అర్థమైందంటే ప్రజల్లో ఉంది, మేము దాన్ని అలా చేసుకోలేకపోయామనేది. ఇప్పుడు ఆ ట్రయల్ ఉన్నదాన్ని మేము క్యాష్ చేసుకోగలిగాం, అది ఆంధ్రాలో కూడా చేస్తాం. ప్రజల్లో మోడీని గురించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎక్కడ తచ్చేసినా మోడీ అనే మాటకి మోడీ గొప్ప. ఎందుకంటే ఒకటి ఉందమ్మా, వీళ్ళందరూ ఒకటి అర్థం చేసుకోవాలి. ఒక రాజుతోటి పోట్లాడవచ్చు, ఒక ఋషితోటి పోట్లాడవచ్చు, ఒక రాజుతోటి యుద్ధం చేయొచ్చు, ఓడవని గెలవదు, ఒక ఋషితోటి వేదాలతోటి శ్లోకాలతోటి చేయొచ్చు. ఈయన మోడీ రాజర్షి, ఒక రాజర్షి, రాజు ఋషి రెండు కూడా. అందుకని ఒక రాజర్షితోటి పోరాడేటప్పుడు, ఒక రాజర్షిని గురించి మాట్లాడేటప్పుడు, ఒక రాజర్షితోటి వాదించేటప్పుడు, ఒక రాజర్షితోటి కలిసి నడిచేటప్పుడు నీ దగ్గర ఒక విజ్ఞత ఉండాలి, ఒక సంస్కారం ఉండాలి, ఒక సంస్కృతి ఉండాలి, ఒక విధానం ఉండాలి, అది పద్ధతి గల సిద్ధాంతంగా ఉండాలి. అంతేగాని రాద్ధాంతాలతోటి ఆ రాజర్షి ముందుకెళ్తే బోరి బొక్కల బొక్క బోర్లా పడతారు. అంతే, అదే జరిగింది. ఎనీహౌ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి, మీ బీజేపీ విజయం సాధించినందుకు. సో ఇట్లాగే మీరు కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా పుంజుకోవాలని కోరుకుంటున్నాము. ఇంత సమయాన్ని మాకు కేటాయించి ఈ ఎన్నికల ఫలితాల విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి. సో ఇదండి ఎన్నికల సందర్భంలో ఫలితాలకు సంబంధించిన విశ్లేషణ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ ఎస్ఆర్కే సైనింగ్ ఆఫ్.